ఇక మరో వైసీపీ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో దొరబాబుకు వైసీపీ అధినాయకత్వం పిఠాపురం నుంచి టికెట్ను నిరాకరించింది. ఆయన స్థానంలో ఇన్ఛార్జిగా వంగా గీతను నియమించారు. దీంతో పెండెం దొరబాబు తన దారి తాను చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు పెండెం దొరబాబు పుట్టినరోజు కావడంతో ఆయన ఆత్మీయ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. పిఠాపురంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా కనిపిస్తున్నాయి. ఫ్లెక్సీలలో ఎక్కడా వైసీపీ సింబల్ కానీ జెండా కానీ లేకపోవడంతో ఆయన పార్టీ మార్పుపై జోరుగా కూడా ప్రచారం జరుగుతోంది. దొరబాబు పార్టీ మారుతారని ఆయన అనుచరులు సైతం చెప్తున్నారు. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళుతున్నారన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఈరోజు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఆయన ప్రకటన చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇక వారి కోసం దొరబాబు భారీ విందును కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.